హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు గురు యూట్యూబ్ ఛానల్ ఏపీఎస్ఆర్టీసీ నుండి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఎలా అప్లై చేసుకోవాలో చెప్తాను వీడియోని చూడదాకా అది చూడండి ఫ్రెండ్స్ చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు కొంచెం వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నోటిఫికేషన్ చూసుకుంటే మనకు కర్నూలు అలాగే నంద్యాల అనంతపూరు శ్రీ సత్యసాయి కడప అనమయ్య ఈ డిస్ట్రిక్ట్లకు సంబంధించిన అభ్యర్థుల కోసం ఏపీఎస్ఆర్టీసీ నుండి రిలీజ్ అయిన నోటిఫికేషన్ ఈ నోటిఫికేషన్లో చూసుకుంటే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ముప్పయో తేదీ రిలీజ్ చేయడం అయితే జరిగింది సో ఇక్కడ మనకు ఏపీఎస్ఆర్టీసీ నటు అప్రింటిషిప్ చేయటకు ఆసక్తి కలిగి ఈ క్రింది కనబరించిన ఏదైతే ఐటీఐ ట్రేడ్లకు సంబంధించిన వారు ఒకటి నవంబర్ నుండి పదైదు నవంబర్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు సో వీటికి అప్లై చేయాలంటే అప్రెంటిషిప్ సంబంధించిన ఏదైతే అఫీషియల్ వెబ్సైట్ ఉందో సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి దాంట్లో దరఖాస్తు అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఫిఫ్టీన్త్ లోపల దరఖాస్తు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో ఖాళీల సంఖ్య కర్నూలు నంద్యాల అనంతపూర్ సత్యసాయి కడప అన్నమయ్య జిల్లాల నందు ఐటీఐ నుండి ఉత్తీర్ణత ఎవరైతే సాధించిన అభ్యర్థులకు ఇక్కడ అర్హులు అని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది కర్నూలుకు సంబంధించి టోటల్గా మనకు ఇక్కడ నలభై తొమ్మిది నంద్యాలకు సంబంధించి యాభై తొమ్మిది అలాగే అనంతపుర్ యాభై రెండు సత్యసాయి నలభై కడప అరవై ఏడు అన్నమయ్య యాభై ఒకటి ఉన్నాయి ఇందులో అత్యధికంగా డీజిల్ మెకానిక్ మోటార్ మెకానిక్ ఎలక్ట్రీషియన్కి సంబంధించి వెల్డర్కి సంబంధించి పెయింటర్కి సంబంధించి నెక్స్ట్ డ్రాఫ్ట్స్మెంట్ సివిల్కి సంబంధించి అయితే ఉన్నాయి ఫిట్టర్కి సంబంధించి మెషినిస్ట్కి సంబంధించి అయితే ఉండడం జరిగింది సో ఈ ఉద్యోగాలను అయితే ఇక్కడైతే మనకు భర్తీ అయితే చేస్తున్నారు అంటే ఫస్ట్ ఐటీఐ చేసిన వాళ్ళకు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ట్రైనింగ్ ఇంటర్న్షిప్ లాగా ఇస్తారు సో ఎవరైతే అప్రెంటిషిప్ లాగా ఇస్తారో అప్రెంటిషిప్లో స్టైఫెండ్ కూడా పే చేస్తారు సక్సెస్ఫుల్గా అప్రెంటిషిప్ కంప్లీట్ చేస్తారో వాళ్ళకు పర్మనెంట్ రోల్లో ఇక్కడ జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఐటీఐ ఉత్తీర్ణ అభ్యర్థులు సో ఈ ఆన్లైన్లో మనకు అప్రెంటిషిప్ డాట్ జిఓబీ డాట్ ఇన్ వెబ్సైట్లో వెళ్ళి అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఫిఫ్టీన్త్ నవంబర్ లోపల సో అప్లై చేసిన తర్వాత ఏం చేయాల్సి ఉంటుంది అంటే సో మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు ఒకసారి జిరాక్స్ కాపీలతో వెరిఫికేషన్ కొరకు జోనల్ సిబ్బంది శిక్షణా కళాశాల ఏపీఎస్ఆర్టీసీ బల్లారి చౌరస్తా కర్నూల్ సో ఈ అడ్రస్కి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది ఈ అడ్రస్కి వెళ్ళినప్పుడు వెరిఫికేషన్కి హాజరయ్యే అభ్యర్థులు నూట పద్దెనిమిది రూపాయలు అంటే వంద రూపాయల ఫీజు పద్దెనిమిది జిఎస్టీ రుసుము చెల్లించవలను వెరిఫికేషన్ జరుగు తేదీ దినపత్రికల ద్వారా మీకు తెలియజేస్తారు సో మీకు ఈ ఎప్పుడు వెరిఫికేషన్ జరుగుతారు అనేది అప్పుడు మీకు చెప్పడం జరుగుతుంది వన్ ఎయిటీన్ రూపీస్ అయితే మీరు అక్కడ పే చేయాల్సి అయితే ఉంటుంది వెరిఫికేషన్ హాజరయ్యే అభ్యర్థులు ఓకేనా సో సర్టిఫికేట్స్ మరియు నకళ్ళు సో ఆన్లైన్ నందు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వెను వెంటనే ఈ క్రింది తెలిపిన సర్టిఫికేట్స్ యొక్క నకళ్లను మా కార్యాలయానికి పదహారు నవంబర్ రెండు వేల ఇరవై మూడవ తేదీలోగా ఇక్కడ పంపించాల్సి అయితే ఉంటుంది సర్టిఫికేట్స్ను పంపినప్పుడు తగిన విధముగా పూర్తి చేసిన రెస్యూమ్తో పాటు పంపవలను రెజ్యూమ్ కాపీని ఇక్కడ మనకు అటాచ్ చేయడం జరిగింది దాన్ని ఫిల్ చేసి పంపించాల్సి ఉంటుంది సో మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థి యొక్క ప్రొఫైల్ అప్రెంటిషిప్ సైట్ ఏదైతే ఉంటుందో అందులో ఏదైతే ఈఆర్ఎన్ నెంబర్ వస్తుంది సో మీరు దాన్ని ఎస్ఎస్సి మార్క్స్ మెమోని ఐటీఐ మార్క్స్ మెమోని తర్వాత ఎన్సీబీటీ సర్టిఫికెట్ని క్యాస్ట్ సర్టిఫికెట్ని ఏదైనా ఫిజికల్ హ్యాండికాప్ ఉంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్ని ఎస్ఎస్సి స్పోర్ట్స్ కోటా ఆధార్ కార్డ్ సర్టిఫికేట్స్ని వీటన్నిటిని ప్రిన్సిపల్ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజ్ ఏపీఎస్ఆర్టీసీ బల్లారి చౌరస్తా కర్నూలు ఈ అడ్రస్కి అయితే పంపించాల్సి ఉంటుంది సో రెజ్యూమ్ మనకి ఇవ్వడం జరిగింది రెజ్యూమ్ అనేది ఇక్కడ మనం ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఆ రెజ్యూమ్ అనేది మనకు ఇక్కడ ఇచ్చారు దీన్ని ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది దీన్ని ఫిల్ చేసి పంపించాల్సి అయితే ఉంటుంది సో ఈ అప్రెంటిషిప్ నెంబరు మీరు ఏ డిస్టిక్ మీ పేరు జెండరు ఫాదర్ నేమ్ మదర్ నేము మీ అడ్రస్ డేట్ ఆఫ్ బర్త్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను సో ఇవన్నీ డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది లాస్ట్లో సైన్ చేయాల్సి ఉంటుంది మొబైల్ నెంబర్ కూడా కరెక్ట్గా రాయండి మీకు ఇంటర్వ్యూకి పిలవడానికి వాళ్ళకు సరిపోతుంది లేదంటే పేపర్స్లో కూడా వేస్తారు పేపర్లో చూసుకొని మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది ఇవన్నీ మాకు తెలియదు మేము రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండాలి మేము మెరిట్ లిస్ట్లో ఉన్నాము ఇంటర్వ్యూకి పిలిచారు అని ఎలా తెలుస్తుంది అంటే అఫీషియల్ సైట్ లింక్ కూడా ఇచ్చారు అది చూపిస్తాను మీకు ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించిన అఫీషియల్ సైట్ లింకు సో ఇక్కడ మనకు ఈ నోటిఫికేషన్ని రిలీజ్ చేయడం జరిగింది కాలింగ్ ఆఫ్ ఐటీఐ అప్రెంటిషిప్ ఇన్ కర్నూలు అని చెప్పి సో ఇక్కడే మీకు వెరిఫికేషన్ పిలిచినప్పుడు కాలింగ్ ఆఫ్ ఐటీ అప్రెంటిషిప్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చెప్పి ఒక లిస్ట్ అయితే పెడతారు సో ఇది ఇంతకుముందు కృష్ణ గుంటూరు బాపట్ల పల్నాడు వెస్ట్ గోదావరి ఏలూరు డిస్టిక్లో ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేశారో అప్పుడు పెట్టిన లిస్టు సో అదే విధంగా మీకు కూడా పెడతారు ఈ సైట్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను దీన్ని చెక్ చేసుకుంటూ ఉండండి సరిపోతుంది ఓకేనా వన్స్ మీకు ఏదైతే ఈ అప్లై డేట్ అయిపోతుందో తర్వాత ఒక వారంలోనే ఇదైతే పెట్టడం జరుగుతుంది మీరు కావాలంటే ఈ సైట్ని విజిట్ చేస్తూ ఉండండి మీకు లింక్ కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో డైరెక్ట్ లింక్ ఇస్తాను ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించిన అఫీషియల్ లింక్ ఇది సో ఇందులో చెక్ చేసుకోండి సరిపోతుంది లేదంటే న్యూస్ పేపర్లో చూసుకున్నా సరిపోతుంది ఇది ఇన్ఫర్మేషన్ ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్